నల్గొండ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి విజయ భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. విజయ భాస్కర్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? యోగి, నల్గొండ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అధికారులంతా కూడా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే సిబ్బందితో పాటు కౌంటింగ్ ఏజెంట్లంతా కూడా 7 గంటల వరకే రావాలని ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉండాలి. మరోవైపు అవి టేబుల్ పైన తీసుకొచ్చే సమయంలో కూడా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత మధ్య కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కూడా వస్తున్న పరిస్థితులు. కౌంటింగ్ కేంద్రానికి చుట్టూరా 1 కిలోమీటర్ వరకే మొత్తం పోలీసులు ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం కౌంటింగ్ విధులు నిర్వర్తించే వాళ్ళు, ఉద్యోగులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐడి కార్డు చూసిన తర్వాత మాత్రమే 1 కిలోమీటర్ పరిధిలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక కౌంటింగ్ కేంద్రంలోకి ఏవైతే గోడౌన్స్ ఉంటాయో ఆ గోడౌన్స్ లోపలికి కేవలం ఏజెంట్లను, సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8 గంటలకు కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సంబంధించి మొత్తం 276 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలోనే మరి కాసేపట్లో వారి భవితవ్యాన్ని పవిత్రం తేల్చబోతుంది. 7 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఈ 7 గంటలకి మాక్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్తో సమాంతరంగానే ఈవీఎంలు ద్వారా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే విధంగా ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్క రౌండ్ ఫలితం 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. తొలి రౌండ్ ఫలితం పది గంటల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఫలితాలన్నీ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మొత్తం పూర్తిగా 12 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో దాదాపు 4000 మంది సిబ్బంది ప్రత్యక్షంగా కౌంటింగ్ ప్రక్రియలో కావచ్చు, వారికి సహాయకులుగా కావచ్చు, ఇదంతా కూడా 4000 మంది పోలీసులతో సహా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక కౌంటింగ్ సమయంలో ఈవీఎంల మొరాయింపు ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈవీఎంలో మొరాయించడం చాలా సందర్భంలో అధికారులు దానికి సంబంధించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా టెక్నికల్ సిబ్బంది కూడా ఇక్కడే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రతిదీ కూడా ఏజెంట్ల సమక్షంలోనే ప్రక్రియ అంతా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రతి టేబుల్ పైన ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు, వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఉంటారు. మొత్తం ప్రక్రియ అంతా కూడా ఏజెంట్లు, ఇటు ఉద్యోగులు, రిటర్నింగ్ అధికారి, ఎన్నికలకు సంబంధించిన అబ్జర్వర్, జిల్లాకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకుల ఆధ్వర్యంలో కొనసాగే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో 14 టేబుల్స్ పైన ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కువగా పోలింగ్ బూత్లు ఉన్న ప్రాంతంలో ఈ కౌంటింగ్ 18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 20 నుంచి 23 రౌండ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. భోగి, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.